ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చే రిలీజ్ చేయబడిన సచివాలయ ఉద్యోగాలు సెకండ్ నోటిఫికేషన్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ విలేజ్ సెక్రటరీ ఫ్రమ్ January 11, 2022 January 31, 2020 11:59 PM. అయితే మనకు ఆంధ్రప్రదేశ్ సెకండ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి. అందులోని పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 సంబంధించి 61 పోస్టులు ఉన్నాయి. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ సంబంధించి గ్రేడ్ 2 246 పోస్టులు ఉన్నాయి. ఏఎన్ఎం మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ 648 పోస్టులు ఉన్నాయి. ఓన్లీ ఇది ఫీమేల్కి మాత్రమే. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ 69 పోస్టులు ఉన్నాయి. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ 1782 పోస్టులు ఉన్నాయి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 536 పోస్టులు ఉన్నాయి. విలేజ్ సెక్రటరీ అసిస్టెంట్ 43 పోస్టులు ఉన్నాయి. గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి 762 పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులు 570 పోస్టులు ఉన్నాయి. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్స్ 1134 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా విలేజ్ సర్వేరర్ గ్రేడ్ 3 1255 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 97 పోస్టులు ఉన్నాయి. అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ 6858 పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులతో పోలిస్తే అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అనేవి చాలా చాలా ఎక్కువ పోస్టులు అన్నమాట. 14,000 పోస్టులో 6800 అంటే దాదాపు సగం పోస్టులు అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అనే పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఈ మధ్యనే నోటిఫికేషన్ కూడా మనకి అమెండ్మెంట్ జరిగింది. అంటే ఇంటర్మీడియట్ కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఉండి బైపీసీ గ్రూప్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. నిజంగా ఇంటర్మీడియట్ చేసి బైపీసీ చేసిన వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం చెప్పచ్చు. ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి gramsachivalayam.ap.gov.inలో ఉన్నాయి. అదేవిధంగా vsws.ap.gov.in ఉన్నాయి. ఇప్పుడు ఏ పోస్టులకి ఏ క్వాలిఫికేషన్ అనేది ఒకసారి చూద్దాం. మనకి దీనికి అప్లికేషన్ ఫీజు అనేది 200 రూపాయలు. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు 200, అంటే మొత్తం 400 అన్నమాట. అదే ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే ఓన్లీ అప్లికేషన్ ఫీజే ఉంటుంది, వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు ఉండదు. క్యాండిడేట్ ఒకవేళ నాన్ లోకల్ ఎవరైనా రాయాలనుకుంటే వాళ్ళు అదనంగా 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ అనేది ఆన్లైన్లో చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ. అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి జనవరి 11, 2022 స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ January 31, 2020 అన్నమాట. దీనికి ఈ ఉద్యోగాలకి సంబంధించి మనకి మినిమం కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి, నిండా ఉండాలి. అదేవిధంగా మ్యాక్సిమం 42 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. ఇంకా మనకి బీసీ ఎస్సీ ఎస్టీ ఏజ్ వాళ్ళ క్యాస్ట్ బడి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అయితే ఇప్పుడు అర్హత చూద్దాం. పంచాయతీ సెక్రటరీకి మనకి ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలు. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి మనకి 10th క్లాస్ ఎస్ఎస్సి ఉండాలి, లేదంటే దానికి సంబంధించిన ఏదైనా ఉండొచ్చు. సివిల్ ఇంజనీరింగ్ అయినా ఉండొచ్చు, సివిల్ డిప్లొమా అయినా ఉండొచ్చు. ఏఎన్ఎం మల్టీస్ పర్పస్కి దీనికి మనకి 10th క్లాస్ అయినా ఉండొచ్చు, లేదంటే ఇంటర్ లేదంటే ఎంపీహెచ్ఏ అనేది ఉండాలి. అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ ఒకేషనల్ విత్ ఎంపీవీఏ అండ్ అనిమల్ హస్బెండరీ ఫాడిన్ కోర్స్, లేదంటే మనకి ఇంటర్మీడియట్ కూడా ఇస్తున్నాడు రీసెంట్గా. దీనికి అమెండ్మెంట్ కూడా జరిగింది. ఇంటర్మీడియట్ అనేది మనకి ఇంటర్మీడియట్ కూడా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చేసి బైపీసీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులు మనకి సగానికి సగం ఉన్నాయి, అంటే 14,000 పోస్టులు 7,000 పోస్టులు ఇవే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, దీనికి ఫిషరీస్ పాల్టింగ్ డిప్లొమా చేయాలి, లేదంటే ఇంటర్మీడియట్ చేయాలి దానికి సంబంధించి, లేదంటే బీఎస్సీ లేదా బీఎఫ్ఎస్సీ అనేది చేయాలి. నెక్స్ట్ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, దీనికి డిప్లొమా చేయాలి ఆ సంబంధించి, హార్టికల్చర్ సంబంధించి. అదేవిధంగా బీఎస్సీ హార్టికల్చర్ చేయొచ్చు, లేదంటే బీటెక్ హార్టికల్చర్ చేయొచ్చు, లేదంటే బీఎస్సీ హానర్స్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్, ఇది ఇంటర్మీడియట్ ఒకేషనల్ చేయాలి, లేదంటే బీఎస్సీ లేదా ఎంఎస్సీ సెరికల్చర్ చేసినా పర్లేదు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, దీనికి డిప్లొమా అగ్రికల్చర్ చేయాలి, లేదంటే బీఎస్సీ అగ్రికల్చర్ లేదంటే బీటెక్ అగ్రికల్చర్ చేసినా పర్లేదు. విలేజ్ సర్వేరర్, దీనికి సివిల్ చేయాలి, సివిల్ ఇంజనీరింగ్, అది డిప్లొమా అయినా పర్లేదు, ఇంటర్మీడియట్ ఒకేషనల్ అయినా పర్లేదు, డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసినా పర్లేదు, బీటెక్ ఆర్ బీఏ సివిల్ ఇంజనీరింగ్ చేసినా పర్లేదు అన్నమాట. సర్వేరర్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. పంచాయతీ సెక్రటరీ ఆర్ డిజిటల్ అసిస్టెంట్,
దీనికి కంపల్సరీగా కంప్యూటర్ అనేది కంపల్సరీగా ఉండాలి. బీకామ్ కంప్యూటర్స్ అయినా పర్లేదు, బీఎస్సీ కంప్యూటర్స్ అయినా పర్లేదు, డిప్లొమా కంప్యూటర్స్ అయినా పర్లేదు, డిగ్రీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ అండ్ ఐటీ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ బీసీఏలు అయినా ఎంసీఏ అయినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అంటే కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఏ గ్రూప్ ఉన్నా సరే ఈ పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ అనేది హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులు కూడా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్కి డిప్లొమా ఉండాలి. అది డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ లేదంటే బీటెక్ డిగ్రీ అంటే మీన్స్ బీటెక్ అన్నమాట. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అయినా మెకానికల్ ఇంజనీరింగ్ అయినా ఉండాలి. నెక్స్ట్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, దీనికి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మహిళా పోలీస్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్, దీనికి కూడా ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, దీనికి 6,858 పోస్టులు ఉన్నాయి. అంటే ఇది నిజంగా ఒక సువర్ణ అవకాశం చెప్పచ్చు. ఎవరైతే మనకి ఇంటర్మీడియట్ అయ్యి బైపీసీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజంగా ఒక సువర్ణ అవకాశం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎంపీసీ బైపీసీ చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటే 18 సంవత్సరాలు నిండి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. ఈ పోస్ట్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే మొన్న సచివాలయ పోస్టులో ఈ పోస్టులే బాగా మిగిలిపోయి అందుకనే మళ్ళీ అవి తీస్తున్నాయన్నమాట. క్వాలిఫికేషన్ కూడా తగ్గించారు ఎందుకంటే అమెండ్మెంట్ చేశారు. అప్పుడు ఎవరు లేరు కనుక క్వాలిఫికేషన్ తగ్గిస్తే కనీసం మనకి క్యాండిడేట్స్ వస్తారు ఉద్దేశంతో క్వాలిఫికేషన్ తగ్గిస్తున్నారు. కనుక ఇంటర్మీడియట్ బైపీసీ ఎవరైనా చేస్తే ఇది నిజంగా వాళ్ళకి ఒక మంచి సువర్ణ అవకాశం అనేది చెప్పొచ్చు అన్నమాట. ఇక మిగిలిన పోస్టులు చూద్దాం. ఇంకా ఇందులో మనకి దీని తర్వాత మనకి హయ్యెస్ట్ విలేజ్ సర్వేరర్ ఉంది, 1255 పోస్టులు. సారీ, హార్టికల్చర్ ఉంది, 1783 పోస్టులు. తర్వాత 1255 విలేజ్ సర్వేర్ ఉందన్నమాట. దీని కూడా ఏంటంటే దాని తర్వాత ఇవే ఎక్కువ మనక. ఈ నెక్స్ట్ పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ ఇవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ 4 కేటగిరీలో మనకి చాలా 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 పోస్టులు ఉన్నాయి. కనుక కొద్దిగా మనం ఈసారి గట్టిగా ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ మన దగ్గర పాత పేపర్లు ఉన్నాయి కనుక ఆల్రెడీ ఎగ్జామ్స్ పెట్టేసారు కనుక ఆ ఎగ్జామ్ పేపర్స్ అనాలిసిస్ చేసుకుని కొంచెం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇకపోతే గ్రామ అయిపోయింది, ఇప్పుడు వార్డుకి వద్దాం. వార్డ్ సచివాలయం, వార్డ్ సచివాలయంకి వచ్చేసరికి మనకి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, దీనికి ఎనీ డిగ్రీ ఉంటే చాలు. అదేవిధంగా వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ, దీనికి పాలిటెక్నిక్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఇంకా ఎక్కువ ఉన్నా పర్లేదు. వార్డ్ శానిటరీ, నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ సెక్రటరీ, దీనికి డిగ్రీ ఉండాలి, బీఎస్సీ బీకామ్ ఎంఎస్సీ ఉండాలి అన్నమాట, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అదేవిధంగా వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, దీనికి డిగ్రీ కంపల్సరీగా కంప్యూటర్ అనేది ఉండాలి. ఇది వార్డు సంబంధించిన సచివాలయం. ఇంకా వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, దీనికి పాలిటింగ్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేయాలి లేదంటే బీటెక్ హార్టికల్చర్ ఉంటుంది అన్నమాట, ఆర్కిటెక్చర్ అది చేయాలి లేదంటే బీ ప్లానింగ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, దీని డిగ్రీ ఆర్ట్స్ హ్యూమానిటీస్ అండ్ అబోవ్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు వార్డుకి వచ్చేసరికి మనకి ఎక్కువ పోస్టులు వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్వైరన్మెంట్ సెక్రటరీకి ఉన్నాయి. అది 2వ కేటగిరీ అన్నమాట. వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ అనేది ఎక్కువ ఉన్నాయి, 844. దాని తర్వాత 513 వార్డ్ శానిటేషన్ ఉంది. ఆ తర్వాత చూసుకునేసరికి మనకి వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్ ఉన్నాయన్నమాట. ఏదైనా సరే మనకి వార్డ్ సచివాలయం గ్రామ సచివాలయం రెండు పోలిస్తే మనకి గ్రామ సచివాలయంలో ఎక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట. ఈసారి డిగ్రీ వాళ్ళకి మంచి ఛాన్స్ ఇచ్చారన్నమాట. డిగ్రీ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ అర్హతలు ఉన్నా అంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేసుకోవడానికి వీలు ఉందన్నమాట. కనుక ఎవరైతే మొన్న మిస్ అయిందో, జస్ట్ 0.5 మార్క్ లేదంటే 1 మార్క్ మిస్ అయిందో వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం. ఖచ్చితంగా ఇది అప్లై చేసుకోండి, ఖచ్చితంగా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. దీనికి గాను మళ్ళీ కొత్తగా మనం వేరే ఓటీపీఆర్ ఏమీ అప్లై చేసుకోవాల్సిన లేదు. లాస్ట్ టైం మనకి ఏదైతే ఉందో అదే ఓటీపీఆర్తో మనం లాగిన్ అయ్యి మనం అప్లై చేసుకోవచ్చు. మీకు గనక ఒకవేళ మర్చిపోతే అది ఏ విధంగా మనం రికవరీ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి. నెక్స్ట్ మీ అప్లికేషన్ ఆల్రెడీ ఉంటే అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూడండి. ఒకవేళ లాస్ట్ టైం ఓటీపీఆర్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని ఏ విధంగా రెక్టిఫై చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇక్కడ నుండి నేను వార్డ్ సచివాలయం గ్రామ సచివాలయం సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేవి మీకు పెడతాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా నేను వాటిని రెక్టిఫై చేసి మీకు ఆన్సర్స్ అనేవి ఇస్తుంటాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.